కంచెలు లేని కలప స్మగ్లింగ్. జిల్లా కేంద్రంగా కలప అక్రమ రవాణా కంచెలు లేకుండా కొనసాగుతుంది. కలప దొంగల దొంగ రవాణా జిల్లాకే కాకుండా ఏకంగా రాష్ట్రాలు దాటి సాగుతుంది. అక్రమార్కులు కొత్త కొత్త పద్ధతుల్లో రవాణా చేస్తున్నారు. హైదరాబాద్ అవసరాల లక్ష్యంగా రవాణా కొనసాగుతుంది. జిల్లా నుండి ప్రతిరోజు ఒక డీసీఎం తగ్గకుండా కలప రవాణా సాగుతుందంటే ఈ వ్యాపారం జోరెంతుందో అర్థం చేసుకోవచ్చు. తేదీ 20 జనవరి రోజున 9 గంటలకు నిర్మల్ ప్రాంతం నందల్లి మేడిపల్లిలో మొండిగుట్ట చెక్పోస్ట్ దగ్గర ఉన్న పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక ఐషర్ వ్యాన్ దొరికింది. అక్రమ కలపతో అది నిజామాబాద్ వస్తున్నట్టుగా తెలిసి దానికి మన సాజిద్ ఖాన్ అనే వ్యక్తి నిజామాబాద్కు చెందినవాడు, అతను నిజామాబాద్ సామిల్ ఓనర్ అయిన అఫ్జల్ బ్రదర్ అవుతాడు కావున ఆ వెహికల్ సీజ్ చేసిన తర్వాత సిఐ గారు ఎంక్వైరీ నిమిత్తము ఇక్కడ నిజామాబాద్లోని 4 సామిల్ యజమానులు ఈ యొక్క అక్రమ కలపతో సంబంధం ఉన్నదని మాకు సమాచారం అందించారు. దానికి మేరకు మేము సామిల్లో ఉన్న కలపను మొత్తం తనిఖీ చేస్తున్నాము. అక్రమ కలప మరియు వాళ్ళు పర్మిట్ల ద్వారా తీసుకొచ్చుకున్న కలప ఎంత ఉన్నదని దానిలో భాగంగా నిజామాబాద్ సామిల్కు మేము తనిఖీ చేయగా 7 దొంగలు దొరికినవి. అక్రమ కలప నిర్ధారణ అయింది. నిజామాబాద్ సామిల్ పైన కేసు నమోదు చేశాము. మిగతా దక్కన్ సామిల్, సోహెల్ సామిల్లు, తర్వాత బిలాల్ సామిల్లు 3 సామిళ్ళ మీద తనిఖీలు చేపడుతున్నాము. అక్రమ కలప కనుక ఎలాంటిది ఉన్నా కానీ చట్టరీత్యా మేము చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ మధ్య గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి లోకల్ పోలీస్ వాళ్ళ సహాయం తీసుకొని కలప అక్రమ స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. దానిలో భాగంగా మేము తనిఖీలు చేపడుతున్నాము. రోజు మనము గస్తీ బృందాలు కూడా మా అటవీ శాఖ తరఫున గ్రీన్ ఫోర్స్, స్ట్రైక్ ఫోర్స్, తర్వాత మా స్టాఫ్ డైలీ పెట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే